హలో 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 చింతాస్వామి అనే అతను ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమానికి నేను సంఘీభావం నిలిపినందుకు టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లతోటి కరీంనగర్లో నా ఫంక్షన్ హాల్ మీద కేసీఆర్ గారిని విమర్శించినందుకు 2013లో ఆ పార్టీ మహిళా నాయకురాళ్లతోటి దాడి చేయించడం జరిగింది. ఆ దాడిలో నా ఫంక్షన్ హాల్ డ్యామేజ్ కావడం జరిగింది. వాళ్ళే దాడి చేసి వాళ్ళే నా మీద అట్రసిటీ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు అనేది జూలై 2013 జూలై 3 రోజు నేను సంఘీభావం తెలిపితే జూలై 3 రోజు వాళ్ళు అటాక్ చేసి ధ్వంసం చేసిన రోజు కాకుండా 8 రోజు ఆ పార్టీ కుట్రవన్నీ ఏ అటాక్ అయినాక 5 డేస్కి 8th డేట్ రోజు వాళ్ళు నా మీద అట్రసిటీ కేసు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు దాడి చేసి వాళ్ళే అట్రసిటీ కేసు పెట్టిండ్రు మా మీద అన్యాయంగా. అప్పుడు మేము నేను అందుబాటులో లేకుంటే మా హస్బెండ్ అక్కడ ఉంటే ఆయన వాళ్ళ మీద దాడి చేసినందుకు మేము కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు 2013 నుంచి ఇప్పటి వరకు కూడా కేసు నడుస్తూ ఉన్నది. అయితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 2013లో అప్పుడు నేను వేరే పార్టీలో స్టేట్ మహిళా ప్రెసిడెంట్ ఉన్న టీఆర్ఎల్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో లేను అప్పుడు. అయితే ఈ వీళ్ళు పెట్టిన కేసుకి వీళ్ళు పెట్టిన అట్రసిటీ కేసుకి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం స్పందించి నన్ను అరెస్ట్ చేయడానికి రావడానికి కూడా డిఎస్పీ గారు ఫోన్ చేసి మేడం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము అని ఆయన కాల్ చేయడం జరిగింది. అప్పుడు మా కరీంనగర్ డిస్టిక్ శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండే నేను ఆయన కాల్ చేస్తే ఆయన అందుబాటులో లేకుంటే నేను అప్పుడు హైదరాబాద్కు వచ్చి 3 డేస్ ఆయన వచ్చేంత వరకు హైదరాబాద్లో తలదాచుకొని ఆ తర్వాత మా మంత్రి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను కలిసి సార్ ఈ విధంగా వాళ్ళే దాడి చేసిండ్రు వాళ్ళే అన్యాయంగా నా మీద అట్రసిటీ కేసు పెట్టిండ్రు. ఆలస్